వరంగల్లో జరిగిన కాంగ్రెస్ రైతు సంఘర్షణ సభకు ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గం నుండి కాంగ్రెస్ శ్రేణులు భారీగా తరలి వెళ్లారు. రామదాస్ నాయక్ ఆధ్వర్యంలో భారీ కార్లతో ర్యాలీగా వెళ్లారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతు సంక్షేమాన్ని విస్మరిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. రాహుల్ గాంధీ రైతులకు అండగా ఉండేందుకు పనిచేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు రేపు ఇలా వరంగల్లో పెద్ద ఎత్తున సభ జరుగుతూ ఉన్నది. కను విని వెరగని రీతిలో సభ జరుగుతూ ఉన్నది. పెద్ద మొత్తంలో గ్రామాల నుంచి ఇలా కార్మికులు, రైతులు, ప్రజలు పెద్ద మొత్తంలో కదులుతూ ఉన్నారు. అంచనాలకు తారమై ఇలా సభ జరగబోతూ ఉన్నది. ఈ సభ ద్వారా తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని చెప్పేసి అంతిమంగా కోరుకునే పరిస్థితి వస్తున్నది. కేసీఆర్ తిమ్మదిరిగే విధంగా, కేసీఆర్ కళ్ళు తెరిచే విధంగా తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు ధోని మన రాహుల్ గాంధీ గారి సభ పెద్ద మొత్తంలో జరుగుతూ ఉంది. ఈ సభ ద్వారా ప్రజలకు న్యాయం జరగాలని రాహుల్ గాంధీ గారు సందేశం ఇవ్వబోతూ ఉన్నాడు. కేసీఆర్ని బొందబెట్టాలని కాంగ్రెస్ పార్టీ ఇవాళ సభ పెడతా ఉన్నది. పెద్ద మొత్తంలో విజయవంతం కాబోతున్నది. వైరా నియోజకవర్గం నుండి దూరుపాళ్ళలో దాదాపు 8 వాహనాల ద్వారా మొత్తం నియోజకవర్గం ద్వారా వాహనాల ద్వారా పెద్ద ఎత్తున స్వతహాగా ప్రజానికం 7 4 బస్సులు, 6 కార్లు, దాదాపు 100 బస్సులతోనే ఈ నియోజకవర్గం నుంచి రాహుల్ గాంధీ గారి సభ విజయవంతం కోసం, కేసీఆర్ సంగతి చూడటం కోసం వైరా నియోజక